ఇండోర్ వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. బ్యాట్స్మెన్ సమిష్టిగా రాణించడంతో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 293 పరుగులు చేసింది. ఫించ్ సెంచరీ జోరుతో ఆసిస్ భారీ స్కోర్ చేసేలా కనిపించిన చివరి ఓవర్లలో భారత బౌలర్లు కట్టడి చేశారు. చేజింగ్ లో ఓపెనర్ రోహిత్ శర్మ రహానే దూకుడుగా ఆడారు. తొలి వికెట్ కు సెంచరీ పార్ట్నర్షిప్ జోడించారు. తర్వాత హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ సునాయసంగా గెలిచింది. సిక్సర్లు బౌండరీలతో రెచ్చిపోయిన పాండ్యా 78 పరుగులు చేశాడు. చివరిలో పాండ్యా అవుట్ అయిన ధోని మనీష్ పాండే జట్టు విజయాన్ని పూర్తి చేశారు. ఈ విజయంతో 500 సిరీస్ ను కోహ్లీసేన కైవసం చేసుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఇండియా హోమ్ సీజన్ లో ఇండియా విన్నింగ్ రికార్డ్ కొనసాగుతుందని చెప్పాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా మీద ఫస్ట్ నుంచి కూడా మన వాళ్ళు ఫస్ట్ వన్డే నుంచి కూడా ఏ విధంగా ఆడుతున్నారు, ఈ రోజు కూడా అదే విధంగా ఆడారు. అయితే ఈ మ్యాచ్ చెప్పుకోవాలంటే మరోసారి హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ గురించి చెప్పుకోవాలి. అంటే బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ వచ్చి సెకండ్ అవర్ లో దిగిన కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ తో మనం మరోసారి ఆల్రౌండర్ గా తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మరోసారి ఫ్యూచర్స్ ని, అంటే ఎందుకంటే ఆల్రౌండర్ గా చాలా కాలంగా మన ఇండియా వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఒక మంచి ఆల్రౌండర్ కోసం. సో అదే కేటగిరీలో వచ్చిన పాండ్యా తన మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుని చెప్పాలి. ఏ విధంగా కూడా ఏ బౌలర్ ని వదలకుండా దాదాపు బౌండరీ సిక్స్ 78 పరుగులు చేయడం, అంటే ఓపెనర్లు అవుట్ అయిన తర్వాత కోహ్లీతో కలిసి ఒక పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ చేశాడు. సో అప్పుడే మన ఇండియా విన్నింగ్ అనేది ఖాయమైపోయింది. సో సెంచరీ తర్వాత, సెంచరీ పార్ట్నర్షిప్ తర్వాత ఓపెనర్లు కూడా ఈ మ్యాచ్ లో బాగా పుంజుకున్నారని చెప్పాలి. ఖచ్చితంగా మన వాళ్ళు గత 2 మ్యాచ్లు కూడా ఓపెనర్లు ఎక్కువ పార్ట్నర్షిప్ ఇవ్వలేకపోయారు. అయితే ఈ మ్యాచ్ లో 139 రన్స్ అనేది అద్భుతంగా ఆడారు. ఒక 6 అబౌవ్ 100 తో మన వాళ్ళు ఇచ్చిన ఓపెనింగ్ అనేది ఖచ్చితంగా ఈ విజయంలో కీలకం అని చెప్పాలి. తర్వాత హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ కూడా ఒక మంచి ఫ్యూచర్ ని మనకు గుర్తు తెస్తుందని చెప్పాలి. ఎందుకంటే హార్దిక్ పాండ్యా మీద ఫస్ట్ నుంచి వన్డే నుంచి కూడా చాలా అంచనాలు ఉన్నాయి, అదే అంచనాలు నిలబెట్టుకున్నారు. ఓవరాల్ గా ఫస్ట్ ఇన్నింగ్స్ లో చూసుకుంటే భారత్ బౌలర్లు ఒక రకంగా ఆస్ట్రేలియా ఈ చేజేతులే ఆటంకి వారే కారణం అని చెప్పాలి. ఎందుకంటే దాదాపు 340 రన్స్ మధ్యలో చేస్తుందనుక ఆస్ట్రేలియా చివరి ఓవర్ లో అనవసరంగా వికెట్లు చేజార్చుకుని వాళ్ళు ఈ విధంగా మన బౌలర్లు ఏదైతే ఉన్నారో బుమ్రా, భువనేశ్వర్, డెత్ ఓవర్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి వాళ్ళకి కట్టడి చేశారని చెప్పాలి. సో ఓవరాల్ గా ఈ సిరీస్ విజయం ఖచ్చితంగా మనకి గత హోమ్ సీజన్ లాస్ట్ 6 మంత్స్ నుంచి కూడా ఏదైతే ఇండియన్ ఏషియన్ కంట్రీస్ లో మన హవా కొనసాగుతుంది. సో 3 వన్డేలు, అంటే ఆస్ట్రేలియా సిరీస్ 4-1 గెలిచిన తర్వాత 1 ర్యాంక్ ఆల్రెడీ మన వాళ్ళు మరింత పరిచయం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి రిజర్వ్ బెంచ్ ఏ స్ట్రెంగ్త్ ఉందో మిగిలిన మ్యాచ్ లో కూడా మన రిజర్వ్ బెంచ్ సత్తా పరీక్షించే అవకాశం ఉన్నాయి. సో ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకోవడం ఖచ్చితంగా కోహ్లీకి హోమ్ సీజన్ లో ఒక మంచి రికార్డ్ ఇది. ఎందుకంటే వరుసగా 9 వన్డేలు గెలిపించిన కెప్టెన్ గా కోహ్లీ గతంలో ధోని చేసిన రికార్డ్ ని ఇప్పుడు సమన్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా కోహ్లీకి కానీ కోహ్లీ కెప్టెన్సీకి కానీ ఇండియా ఫ్యూచర్ ఏదైతే 2019 వరల్డ్ కప్ దృష్టిలో ఉంచుకుని సెలెక్ట్ చేసిన జట్టు ఎంపిక మంచి ఫలితాలను ఇస్తుంది. సో అయితే నెక్స్ట్ వచ్చే సిరీస్ మిగిలిన మ్యాచ్ లో కూడా ఖచ్చితంగా మంచి టీమ్స్ తో సిరీస్ ఉంది. సో అటువంటి టీమ్ల మీద కూడా ఇదే పెర్ఫార్మెన్స్ అనేది కంటిన్యూ అవుతే ఖచ్చితంగా వన్డేల్లో టీమిండియా 1 ర్యాంక్ అనేది ఇంకా చాలా కాలం ఎక్కువ కాలం మరింత కాలం ఉండే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా ఇండియా పెర్ఫార్మెన్స్ ఖచ్చితంగా మనకి అభిమానులకి సంతోషం ఇచ్చే అవకాశం చెప్తారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు హంసవాహనంపై విహరిస్తున్నారు. మానవులు వారి రూపంలో వచ్చిన సాయంకాలం స్వామివారు హంసవాహనంలో విహరిస్తారు. ఈ బంగారు హంసవాహనం మిగిలిన అన్ని వాహనాల్లో లాగే వైఖాన ఆగమ శిల్పశాస్త్ర ప్రకారంగా అదే పరిమాణాలతో లక్షణాలతో దారువుతో నిర్మించబడి స్వర్ణలేపనం కానీ రజిత లేపనం కానీ చేయబడింది. ఈ హంస అన్నది ఒక దివ్యమైన విహంగం. దేవలోకంలో దేవగంగలో ఉన్న స్వర్ణ కమలాల యొక్క తూళ్లను భుజిస్తూ దేవగంగలో విహరించే దివ్యమైన పక్షి. సోహం అనే పదానికి వికృతిగా హంస అనే అర్థంలో పరమహంసలను, మహాయోగులను హంసలుగా వర్ణిస్తారు. ఈ హంసకున్న ఒక దివ్యమైన లక్షణం క్షీరాన్ని నీరాన్ని వేరు చేయగలగడం. అటువంటి క్షీర నీర న్యాయాన్ని మానవుల్లో గల
యుక్తాయుక్త విచక్షణ జ్ఞానంతో పోలుస్తారు. అటువంటి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కలిగిన దివ్యమైన విహంగం మీద మలయప్ప స్వామి వారు ఏకాంతంగా వీణాపాణిగా స్త్రీ స్వరూపంలో స్త్రీ సహజమైన అన్ని అలంకారాలతో వీణను ధరించి ఆసీనులై వస్తారు. దివ్యమైన జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతిగా విద్యాస్వరూపిణిగా మలయప్ప స్వామి వారు ఈ స్వర్ణ హంసవాహనం మీద విహరిస్తారు. ఈ దర్శనం చేసుకున్న భక్తులకు జీవితంలో అన్ని సద్గుణాలు అలవడి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం మొదలైన సమస్తమైన గుణాలు సిద్ధిస్తాయనేది ఆగమం. కొత్త కమిటీలో తన మార్క్ చూపించారు చంద్రబాబు. సొంత పార్టీపైనే విమర్శలు చేసిన కొందరు సీనియర్లకు షాక్ ఇచ్చారు. గతంలో పదవులు రాలేదని తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వారికి అవకాశం ఇవ్వకుండా తానేంటో చూపించారు. వ్యక్తుల కంటే క్రమశిక్షణే ముఖ్యమని సందేశం ఇచ్చారు. రెండు ఎన్నికలకు ఫుల్ టీంను సిద్ధం చేశారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. పార్టీలో నూతనోత్సాహాన్ని నింపేందుకు పార్టీ కమిటీలను భర్తీ చేశారు. అయితే కమిటీలో కొందరు సీనియర్స్ కు ఊహించని షాక్ ఇచ్చారు సీఎం. ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నేత కరణం బలరాం, విజయవాడకు చెందిన బోండా ఉమా, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, విశాఖ జిల్లాకు చెందిన బండారు సత్యనారాయణమూర్తి, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నిమ్మల రామనాయుడుకు మొండిచేయి చూపారు. ఇప్పటి వరకు పార్టీలో ప్రధానమైన పోస్టులో పనిచేసిన వీరికి కొత్త కమిటీలో బాబు అవకాశం ఇవ్వలేదు. వీరంతా వివిధ సందర్భాల్లో పార్టీతో పాటు అధినేతపై విమర్శలు చేయడమే ఇందుకు కారణమని ప్రచారం జరుగుతోంది. నిమ్మల రామనాయుడు మినహా మిగతా నలుగురు నేతలు ఇటీవల చేసిన కామెంట్స్ టీడీపీకి ఇబ్బందిగా మారాయి. నిన్నటి వరకు పార్టీ ఉపాధ్యక్షుడిగా కొనసాగిన కరణం బలరాం ఇటీవలే ఎమ్మెల్సీ పదవి పొందారు. అయితే ఎమ్మెల్యే గొట్టిపాటితో బలరాంకు విభేదాలున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు అనేక సార్లు పిలిచి సర్ది చెప్పినా తీరు మార్చుకోలేదు కరణం. ఎమ్మెల్యే గొట్టిపాటికి అడుగడుగునా అడ్డు తగలడంతో పాటు బహిరంగ వేదికలపైనే వాగ్వాదానికి దిగడం వివాదాస్పదమైంది. కరణం తీరుపై ఆగ్రహం ఉన్న చంద్రబాబు పార్టీ కమిటీలో చోటు కల్పించలేదు. జాతీయ కమిటీలో అధికార ప్రతినిధిగా పనిచేసిన బోండా ఉమా కూడా చంద్రబాబు జలకిచ్చారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో అధినేతపై విమర్శలు చేయడమే ఉమకు మైనస్ అయిందని తెలుస్తోంది. ఇంతకాలం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం కేబినెట్ విస్తరణ సమయంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కొన్ని నెలల పాటు చంద్రబాబు పిలిచినా కలిసేందుకు రాలేదు. దీంతో బుచ్చయ్యపై ఆగ్రహంతో ఉన్న చంద్రబాబు పార్టీ కమిటీలకు ఆయనను దూరంగా ఉంచినట్లు సమాచారం. విశాఖ జిల్లా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సైతం పలుసార్లు నోరు జారడంతో కొత్త కమిటీలో ఆయనకు మొండిచేయి ఎదురైంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు పాత కమిటీలో జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఈయన పార్టీ ఆదేశాలను ధిక్కరించలేదు, కానీ గ్రౌండ్ వర్క్ చేయకుండా నిత్యం బాబును కలుస్తూ పనిచేస్తున్నారనే కవరింగ్ ఇచ్చేవాడు, పేపర్ కటింగ్స్ చూపించేవారు. ఇవన్నీ బాబుకు తెలిసి నిమ్మలను పార్టీ కమిటీకి దూరంగా పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ ఆదేశాలను ధిక్కరించే వారిపై కఠినంగా వ్యవహరించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిసైడ్ అయ్యారు. పార్టీ కమిటీలోనూ ఇదే కనిపిస్తోంది. సో ఇక నుండైనా తమ్ముళ్లు అధినేత ఆదేశాలను పట్టించుకుంటారా లేక లైట్ తీసుకుంటారా అనేది చూడాలి. సింగరేణి ఎన్నికలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. టీఆర్ఎస్ అనుబంధ సంఘానికి వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు ఏకమై పోటీ చేస్తుండటంతో ఈ ఎన్నికలు అధికార పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎన్నికల్లో ఓడిపోతే విపక్షాల బలం పెరుగుతుందేమో అన్న టెన్షన్లో ఉన్న గులాబీ శ్రేణులు విజయం కోసం కొత్త ఆపరేషన్ మొదలుపెట్టాయి. సింగరేణిపై గులాబీ జెండా ఎగురవేసేందుకు ఆకర్ష్ మంత్రాన్ని జపిస్తున్నాయి. అక్టోబర్ 5న జరగనున్న సింగరేణి ఎన్నికల్లో సత్తా చూపించేందుకు అధికార ప్రతిపక్షాలు పోటాపోటీగా వ్యూహ రచన చేస్తున్నాయి. మొత్తం 11 ఏరియాల్లో ఎన్నికలు జరుగుతుండగా గత ఎన్నికల్లో 5 చోట్ల మాత్రమే టీఆర్ఎస్ అనుబంధ సంఘం టీవీజీకేఎస్ గెలిచింది. ఈసారి ఒంటరిగా బరిలోకి దిగుతున్న ఈ సంఘానికి
గెలుపు కష్టమన్న ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. ప్రతిసారి పోటా పోటీగా తలపడే ఏఐటీయుసీ ఐఎన్టీయుసీ అనుబంధ సంఘాలు టీబీజీకేఎస్ ను ఓడించడం కోసం కలిసికట్టుగా పోటీకి దిగడంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. వీటి ప్రచారం కూడా ఉధృతంగా సాగుతుండటం టీఆర్ఎస్ లో ఆందోళన పెరిగింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా మానసికంగా విపక్షాలను దెబ్బతీయాలని భావిస్తున్న టీఆర్ఎస్ అధినాయకత్వం ఆపరేషన్ ఆకర్షకు శ్రీకారం చుట్టింది. జాతీయ సంఘాల నుంచి భారీగా వలసలను ప్రోత్సహించడం ద్వారా టీబీజీకేఎస్ ను బలోపేతం చేసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. సింగరేణి కొత్తగూడెం ఏరియా నుంచి 700 మందిని తమ సంఘంలో చేర్చుకుంది. ఇక టీఆర్ఎస్ బలహీనంగా ఉన్న మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి ఏఐటీయుసీ ఐఎన్టీయుసీ ఐఎఫ్టీయు నేతలకు గులాబీ కండువాలు కప్పింది. బెల్లంపల్లి ఏఐటీయుసీ నుంచి ఇప్పటికే ముఖ్య నేతల చేరికలు జరిగాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి జేవీఆర్ ఓసీలో ఏఐటీయుసీ టీఎన్టీయుసీ ఐఎన్టీయుసీలకు చెందిన 20 మంది టీబీజీకేఎస్ లో చేరారు. సింగరేణిలో 18% సభ్యులున్న గిరిజన కార్మికుల సంక్షేమ సంఘం కూడా టీబీజీకేఎస్ కు మద్దతు ప్రకటించడంతో టీఆర్ఎస్ లో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. టీబీజీకేఎస్ కు వ్యతిరేకంగా అన్ని కూటములు కూడా అన్ని సంఘాలు కూడా ఒకటై ఏఐటీయుసీ పేరు మీద ఇవాళ పోటీ చేస్తా ఉన్నాయి. అంటే అంతకుముందు ఉప్పు నిప్పులాగా ఉన్నటువంటి ఏఐటీయుసీ ఐఎన్టీయుసీ రెండు సంస్థలు కూడా మరి ఇవాళ కలిసిపోయి కేవలం టీబీజీకేఎస్ ని ఓడగొట్టాలనేటటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాయి. వెల్లువలాగా వస్తున్నటువంటి సింగరేణి కార్మికుల మద్దతు చూస్తుంటే ఇప్పటికే సింగరేణి మీద మరొకసారి గులాబీ జెండా ఎగిరినటువంటి సందర్భం వాతావరణం అంతటా కూడా స్పష్టమైతా ఉన్నది. ఇదే రీతిలో మరికొంతమంది నేతలను తమ వైపు ఆకర్షించడం ద్వారా వారు వన్ సైడ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది టీఆర్ఎస్. దళితులకు 3 ఎకరాల భూ పంపిణీలో అన్యాయం జరుగుతోందంటూ ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ కన్నుమూశాడు. 20 రోజుల నుండి హాస్పిటల్లో ఉన్న శ్రీనివాస్ తుది శ్వాస విడిచాడు. బాధితుడి కుటుంబానికి 10 లక్షల సాయం ప్రకటించారు ఎమ్మెల్యే రసమయ్యి. మరోవైపు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్న టీఆర్ఎస్ హామీ నిలబెట్టుకోలేదని విమర్శించింది కాంగ్రెస్. దళితులకు 3 ఎకరాల భూ పంపిణీలో అన్యాయం జరుగుతోందంటూ ఈ నెల 3న కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని రత్నమయ్యి బాలకృష్ణ ఆఫీస్ ఎదుట శ్రీనివాస్, పరశురాములు అనే ఇద్దరు యువకులు ఆత్మహత్యాయత్నం చేశారు. అర్హులైన తమకి అన్యాయం చేస్తున్నారని, అనర్హులకు భూములు కట్టబెడుతున్నారంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. దీంతో వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ప్రభుత్వం, ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం ముందుకొచ్చి వారిని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చింది. కుటుంబాన్ని ఆదుకుంటామని స్పష్టం చేసింది. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న 2 బాధితుల్లో శ్రీనివాస్ కి ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడంతో చనిపోయాడు. బాధితుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు ఎమ్మెల్యే బాలకిషన్. జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటన కాబట్టి తప్పకుండా 20 రోజులుగా నేను ప్రతి క్షణం నేను కూడా ఇక్కడ హాస్పిటల్లో ఉన్నా. నేనే అంబులెన్స్ లో తీసుకొచ్చిన, ఇలా సుమారుగా 1 లక్ష రూపాయలు పెట్టి కూడా మేము వైద్యాన్ని అందించాము. కానీ దురదృష్టవశాత్తు అతను మరణించడం అనేది జరిగింది. ఆ కుటుంబానికి అన్ని విధాలా మేము చేదోడు వాదోడుగా తప్పకుండా మా సొంత ఆడబిడ్డలాగా మేము కాపాడుకుంటాం. ప్రభుత్వ పరంగా కుటుంబానికి కూడా ఒక 10 లక్షలు ఎక్స్చేంజ్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన కూడా చేసినాం. అలాగే ఇప్పటికే వాళ్ళకి కొంత భూమి కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా కుటుంబానికి వాళ్ళకి 3 ఎకరాలతో పాటుగా డబల్ బెడ్రూమ్తో పాటుగా ఆ పిల్లల చదువు కానీ ఆ అమ్మాయికి తప్పకుండా ఒక జీవితంలో భద్రతనివ్వాలన్నటువంటి ఆలోచనకు సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తుంది. మరోవైపు ఎస్సీ ఎస్టీలంటే తెలంగాణ ప్రభుత్వానికి చిన్న చూపంటూ విమర్శించారు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. బాధితుడు శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్లనే, ఈ టీఆర్ఎస్ పార్టీ వైఫల్యం వల్లనే మహంకారి శ్రీనివాస్ చనిపోయాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ పర్టికులర్ దాంట్లో అవినీతి జరిగిందని, అధికారులు ఇష్టానుసారంగా ప్రవర్తించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. యావత్ తెలంగాణలో దళిత సమాజం ఖండిస్తుంది అని చెప్పి మనం చేస్తున్నారు. మహంకాళి శ్రీనివాస్ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తూ ఈ మరణానికి మరి ఎవరు కారణమో ముఖ్యమంత్రి గారే చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరోవైపు శ్రీనివాస్ మరణంతో కరీంనగర్ జిల్లాలో అఖిలపక్షం ఆందోళన నిర్వహించింది. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి అమెరికాకు చెందిన జెట్ ఫైటర్స్, ఇతర యుద్ద విమానాలు జపాన్లోని ఒకినోవా నుంచి బయలుదేరి ఉత్తర కొరియా సరిహద్దుల్లో చక్కర్లు కొట్టాయి. ఐక్యరాజ్య సమితిలో ఉత్తర కొరియా విదేశాంగ శాఖ మంత్రి రుయంగ్ ప్రసంగానికి ముందే అమెరికా విమానాలు సరిహద్దుల్లో చక్కర్లు కొట్టడంపై కొరియా తీవ్రంగా స్పందించింది. ట్రంప్ సరిహద్దుకు తప్పు చేస్తున్నారని, తమ క్షిపణులు అమెరికాలోని ప్రధాన భూభాగాల్ని తాకుతాయని ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి హెచ్చరించారు. దీనికి ట్రంప్ కూడా అదే స్థాయిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
మరోవైపు అమెరికా దాని మిత్రపక్షాల భూభాగాలను కాపాడేందుకు పూర్తి స్థాయి సైనిక శక్తిని వినియోగించుకునేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు పెంటగన్ ప్రకటించింది. ఉత్తర కొరియాను రెచ్చగొట్టేందుకు తాము ఈ పని చేయలేదని వివరణ ఇచ్చింది. మిత్రదేశం దక్షిణ కొరియాతో జరుపుతున్న సైనిక విన్యాసాల్లో భాగంగానే విమానాలు అటువైపు వెళ్లాయని వివరించింది. ఉత్తర కొరియాను నాశనం చేయడానికి అమెరికాకు పెద్ద సమయం కూడా పట్టదని పెంటగాన్ చెబుతోంది. మొత్తం మీద రెండు దేశాల మధ్య మాటల యుద్దం ఒకవైపు జరుగుతుండగానే అమెరికా ఇప్పుడు యుద్ద విమానాలను సరిహద్దులకు తరలించింది. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.